నమస్తే రేవంత్ నమస్తే అండి ఏంటి రేవంత్ అమెరికాలో ఏదో రెసిషన్ ఫీర్ అంటున్నారు ఇంటల నుంచి పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల్ని తొలగించారు ఆ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే మన ఇండియన్ మార్కెట్స్ పైన ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మన ఇండియన్ మార్కెట్స్లో ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద మొత్తం ఆవిరైపోయింది మార్కెట్ల నుంచి ఆల్మోస్ట్ డేటా ఏముందంటే సెన్సెక్స్ విషయానికి వస్తే ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్లు పడిపోయింది శుక్రవారం నిఫ్టీ విషయానికి వస్తే రెండు వందల తొంభై మూడు పాయింట్లు పడింది అవునండి ఏంటి మళ్ళీ ఈ యొక్క ఆర్థిక మాంద్యానికి సంబంధించిన వేవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అంటారు ఏంటి అసలు సో యాక్చువల్గా మీరు ఇండియన్ మార్కెట్స్ ఒకటి చెప్తున్నారు యుఎస్ మార్కెట్ ని తోడు చేసి చెప్తాను ఎందుకంటే అసలు ప్రాబ్లం అక్కడ ఉంది కాబట్టి మనకు ఇవాళ ఆగస్టు రెండో తారీఖు కదా ఒకటో తారీఖు రోజు నైట్ మనకంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం నైట్ ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఇయర్ టు త్రీ పర్సెంట్ నాస్డాక్ పడిపోయింది అండ్ మనం వీడియో చేసుకునే టైంకి సాయంత్రం పూట ఆల్మోస్ట్ వాళ్ళు గ్యాప్ డౌన్ ఎక్స్పెక్టేషన్ మైనస్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అండ్ ఆల్రెడీ ఇప్పటికే టెన్ పర్సెంట్ కరెక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది అందులో సో బేసిక్గా దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే అక్కడ ఎకనామిక్ డౌన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో రిసెషన్ అనేది ఒకటి హిట్ అవ్వాలి అని అంటే ఎకనామిక్స్ డౌన్ అనేది ప్రధానమైనది సో బేసిక్గా ఇప్పుడు ఏం డేటా వచ్చిందో చెప్తాను అండ్ దాంతో పాటుగా అసలు ఈ ఎకనామిక్ డౌన్ ఎలా జరుగుతోంది అసలు రిసెషన్ ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసిక్గా మనకి రీసెంట్గా వచ్చినటువంటి డేటాస్ ప్రకారం పర్టికులర్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా యూఎస్లో రిలీజ్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా మనకి జూన్ మంత్లో రిలీజ్ అయినప్పుడు సుమారుగా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉంది అండ్ ఈ మంత్ డేటా రిలీజ్ అయినప్పుడు ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంది సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అది ప్రతి కంట్రీ ఇస్తుంది ఎప్పుడైతే అది ఫిఫ్టీ బిలో ఉంటుందో ఫిఫ్టీ బిలో ఉంటే ఎకనామిక్ కాంట్రాక్షన్ మోడ్లో ఉందని అర్థం ఫ్యాక్టరీ డేటా యా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అంటాం సో బేసిక్ ఎబో ఫిఫ్టీ ఉందనుకోండి ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట మీనింగ్ సో బేసిక్గా ఫిఫ్టీ కంటే ఎక్కువగా డీవియేట్ అయిపోయింది ఫార్టీ సిక్స్ వరకు వెళ్ళిపోయింది సో బేసిక్గా లాస్ట్ టైం ఫార్టీ ఎయిట్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద మానిటరీ పాలసీ ఇట్లా జరుగుతుంటే అని అనుకున్నారు అది కాస్త ఇంకొద్దిగా డిటోరియేట్ అయ్యి ఫార్టీ సిక్స్కి వెళ్ళిపోయింది అది ఒక మేజర్ కన్సర్న్ అండ్ దాంతో పాటుగా జాబ్లెస్ క్లైమ్ డేటా అనేది ఒకటి ఉంటుంది అనమాట యూఎస్లో So jobless climb data. యాక్చువల్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే టూ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు ఉండొచ్చు జాబ్లెస్ క్లైమ్స్ అంతకుమించి ఏం క్లైమ్స్ ఉండవు మార్కెట్ అంత వీక్గా ఏం లేదు ఎకానమీ అని చెప్పి అందరూ అనుకున్నారు సో బేసిక్గా జాబ్లెస్ క్లైమ్స్ వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఎక్కువగా వచ్చింది దాదాపు రెండు రెండు లక్షల నలభై తొమ్మిది వేల జాబ్లెస్ క్లైమ్స్ వచ్చాయి సో మేజర్గా మార్కెట్ రియాక్ట్ అయింది ఎక్కడ అంటే జాబ్లెస్ క్లైమ్స్ దగ్గర ఇంకెక్కువగా రియాక్ట్ అయింది సో అక్కడ పిఎంఐ డేటా ఏమో బ్యాడ్గా వస్తుంది అంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుందని చెప్తుంది అండ్ దాంతోపాటుగా జాబ్లెస్ చేసే వాళ్ళు కూడా మార్కెట్లో పెరిగిపోతు ఉన్నారు సో బేసిక్ గా ఇది ఏమన్నా మనకి రిసెషన్కి కి దారి తీస్తుందా అనే ఒక భయం మార్కెట్లో క్రియేట్ అయింది రిసెషన్ అనౌన్స్ చేయలేదు గా బట్ మార్కెట్లో ఆలోచనలు అనేవి క్రియేట్ అయిపోయాయి రిసెషన్ ఇంపాక్ట్ కాబోతోందా యుఎస్ మార్కెట్ని అని చెప్పి సో దీనికి సంబంధించి రిసెషన్స్ అనేవి ఎప్పుడైనా హిట్ అవ్వచ్చు మనకి రిసెషన్ ఫియర్స్ ఇంకా పోలేదు ఇంకా పోలేదు అని చెప్పి మనం చెప్తూనే ఉన్నాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ డెఫినెట్గా టైంకి బయటకు వస్తాయి ఇవన్నీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే టైంకు సమ్ టైం ముందు బయటకు రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం సో ఈ కి అసలు ఎలా ఎనాలిసిస్ చేయాలి అసలు రిసేషన్ వస్తుందా లేదా రిసేషన్ కారణాలు ఏంటి సో ఈ దీని గురించి మాట్లాడుకుందాం ఒక రిసేషన్ అనేది హిట్ అవ్వాలి హిట్ అవ్వకూడదు అనేది మాత్రం కంప్లీట్గా ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది ఎవరు కావాలని చేయరు సో బేసిక్గా మార్కెట్లో రెండు రకాలు ఒకటి ఎక్స్పాన్షన్ ఇంకొకటి కాంట్రాక్షన్ ఎప్పుడైతే మార్కెట్లో విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో సో ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్టిఫిషియల్గా వాళ్ళు మార్కెట్ని కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి ప్రభుత్వాలు ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది శ్రీలంక ఏం జరిగిందో చూశారు కదా పాకిస్తాన్ ఏం జరిగిందో తెలుసు కదా సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతే అటు సెంట్రల్ బ్యాంక్స్ అయ్యి ఉండొచ్చు ప్రభుత్వాలు అయ్యి ఉండొచ్చు వీళ్ళిద్దరూ కూడా ఇంటర్ఫియర్ అయ్యి మార్కెట్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాలు అయితే ఏం చేస్తాయి ట్యాక్సులను పెంచి ట్యాక్స్ వారాలను పెంచి మార్కెట్లో ఉన్నటువంటి ఎక్సెస్ మనీని సగ్ చేయడానికి ట్రై చేస్తారు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి వడ్డీ రేట్లను పెంచి మార్కెట్లో ఉండేటువంటి ఎక్సెస్ లిక్విడిటీని తగ్జేయడానికి ట్రై చేస్తాయి సో ఈ రెండు విధాలుగా మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తే కొనుగోలు శక్తి పడిపోతుంది కొనుగోలు శక్తి పడిపోతే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుందని సహజంగా ఉండేటువంటి మనకి టెక్స్ట్ బుక్ రూల్ సో బేసిక్గా ఇన్ఫ్లేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై డిస్ట్రప్షన్ వల్ల జరిగింది అనుకోండి ఒక టైంకి అదే సెటిల్ అయిపోద్ది ప్రాబ్లం లేదు అలా కాకుండా మార్కెట్లో ఎక్సెస్ లిక్విడిటీ మనీ ఉండడం వల్ల జరిగిందనుకోండి అది రిసెషన్ వైపుగా పుష్ చేయబడుతుంది ఒక టైంకి మనకి కోవిడ్ అప్పుడు ఏం జరిగింది యుఎస్లో ఎక్సెస్ మనీని ప్రింట్ చేసి మార్కెట్లో విపరీతమైన లిక్విడిటీ ఇచ్చారు ఎక్సెస్ మనీని పంప్ చేసి పుష్ చేసాయి అన్ని ప్రభుత్వాలు చేసే నాట్ జస్ట్ యుఎస్ కానీ వాళ్ళు మరీ ఎక్కువగా చేశారు ఒక రకంగా ఈరోజు మనకు ఎకనామిక్ స్లోడౌన్స్ ఉండడానికి గల కారణం యూఎస్ ప్రభుత్వమే ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సెస్ లిక్విడిటీ మార్కెట్లోకి కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగిపోవటం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగింది ఇన్ఫ్లేషన్ అనేది లెవెల్ని దాటిపోతోంది ఆల్టర్మ్ హైస్కి వెళ్ళిపోతుంది ఇది రిస్క్ అవుతుందని ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్ ఐడెంటిఫై చేసిందో అక్కడి నుంచి వడ్డీ రేట్ల పెంపు పెంచుకుంటూ వచ్చింది ఎక్కడ వాళ్ళకు ఆల్మోస్ట్ ఇంతకుముందు హౌసింగ్ లోన్స్ అనేవి టూ పర్సెంట్కి వచ్చాయి వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్కి ఉండే ఇప్పుడు దాదాపుగా అదే హౌసింగ్ లోన్స్కి సెవెన్ ఎయిట్ పర్సెంట్ కూడా పే చేస్తున్నారు అక్కడ అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది మనం ఇంతకుముందు అయితే సెవెన్ పర్సెంట్ పే చేసాం ఇప్పుడు నైన్ చేస్తున్నాం వే వాళ్ళు టూ కాస్తే ఎయిట్కి చంపయ్యారు అంటే ఎంత ప్రెషర్ బిల్డ్ అయ్యింది మార్కెట్లో వడ్డీలను పెంచి ఎక్సెస్ మనీని మొత్తం పైకి లిక్విడేట్ అంటే లిక్విడిటీ అంతా పైకి సగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మార్కెట్లో డబ్బులు ఉండవు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు ఖర్చు పెట్టడానికి వస్తువులు ఉంటాయి కొనేవాళ్ళు ఉండరు సో నెక్స్ట్ ఏం జరుగుతాయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ తగ్గించడం మొదలు పెడతాయి ప్రొడక్షన్ తగ్గిస్తే ఏం జరుగుతుంది ఉద్యోగాలు కోల్పోతారు రైట్ ఇప్పుడు జాబులు కోల్పోవడానికి రీజన్ కూడా అర్థమైంది కదా వాళ్ళకి సరిపడా ఆర్డర్స్ ఉండవు ఆర్డర్స్ లేకపోతే బై డిఫాల్ట్ ఉద్యోగాలని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఏవైతే ఉద్యోగాలనే కోల్పోతున్నారో కొద్దిగా నెంబర్ అనేది భయాన్ని మించి జరుగుతుంది అండ్ దాంతోపాటుగా పిఎంఐ డేటా ఏదైతే వస్తుందో అది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు కాంట్రాక్ట్ అయిపోతుంది మరి అని సో ఇది కనుక కంట్రోల్లోకి తీసుకురాకపోతే రిసెషన్ హిట్ అయిపోవటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని సో రిసెషన్ హిట్ అయింది అని డిక్లేర్ చేయాలి అని అంటే జీడిపి నెంబర్స్ నెగిటివ్లోకి రావాలి ఇప్పటి వరకు యూఎస్లో జీడిపి నెంబర్స్ అనేవి కన్జిక్యూటివ్గా అయితే నెగిటివ్లో లేవు మొన్న కూడా ఇచ్చేది టూ పాయింట్ సిక్స్ వచ్చినట్టు ఉంది ఇంతకుముందు వన్ పాయింట్ ఫైవ్ ఉండే ఇప్పుడు కొద్దిగా బెటర్గా అయింది బట్ డెఫినెట్గా మళ్ళీ కిందకు వస్తుంది సో యావరేజ్ జీడిపి వాళ్ళ దగ్గర టూ పర్సెంటే ఉంటుంది సో నెగిటివ్ రావడానికి కూడా ప్రాపబిలిటీ ఉంది అగైన్ అల్టెల్ వాళ్ళకి ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ డేటాలు ఇంకా బయటికి రావట్లేదని నేను అనుకుంటాను పూర్తి స్థాయిలో సో బేసిక్గా ఈ లిక్విడిటీ అంతా సక్ చేసిన తర్వాత మళ్ళీ ఎకానమీని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఓకే ఇప్పుడు రిసెషన్ వచ్చింది వదిలేస్తారా కాదు ఇప్పుడు ఏం చేయాలి జనాల దగ్గర ఉద్యోగాలు లేవు మార్కెట్లో డబ్బులు లేవు ఇబ్బందులు పడుతున్నారు ఏం చేస్తారు మళ్ళీ లిక్విడిటీ ఇవ్వడం ట్రై చేస్తారు లిక్విడిటీ ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు ఏదైతే భారం ఆల్రెడీ ప్రజల మీద మోపపడిందో పడిందో అంటే వడ్డీల భారం ఆ వడ్డీ భారాన్ని ఫస్ట్ తగ్గడానికి ట్రై చేస్తారు సో జనాలకి సేవింగ్స్ పెరిగితే కొద్దిగా ఖర్చులు మొదలవుతాయి అండ్ తర్వాత ఇప్పుడు దాకా ఆల్రెడీ సేకరించిన వడ్డీలు ఉన్నాయి కదా మార్కెట్లోకి స్లోగా మళ్ళీ వాటిని పంపించేస్తూ ఉంటారు స్లోగా సో సర్క్యులేషన్ మళ్ళీ మార్కెట్లో స్టార్ట్ అవుతుంది డిమాండ్ స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతూ ఉంటాయి సో మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఈ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఎందుకు మన ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచలేదా అండ్ మొన్న వచ్చినప్పుడు కూడా ఆర్బీఐ గవర్నర్ గారు ఒక మీటింగ్లో ఏం చెప్పారు వడ్డీ రేట్లు ఇప్పుడప్పుడే తగ్గించే ఆలోచన మాకు లేదు రెండు వేల ఇరవై ఐదు మీరులో ఎప్పుడైనా చూసుకుందాం ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా కంప్లీట్ కంఫర్ట్ జోన్లోకి ఇన్ఫులేషన్ వచ్చినట్టుగా మాకేం అనిపించట్లేదు ప్రస్తుతానికి ఎకానమీ బాగానే ఉంది కదా ఇంకొంతకాలం వెయిట్ చేద్దామని చెప్పి మన ఇండియన్ గవర్నర్ చెప్పారు సో ఇండియన్ ఎకానమీ కొంతవరకు సేఫ్గా ఉంది అదే యూఎస్ ఫెడ్ గవర్నర్ ఏం చెప్పారు ఫెడ్ చైర్మను ఇంతకు మించి వడ్డీ రేట్లు మేము తగ్గకుండా ఆపితే ఎకానమీ హార్డ్ ల్యాండింగ్ జరుగుతుంది సో మేము ఇక తగ్గించాల్సిన టైం రాబోతోంది అని చెప్పి మొన్న జరిగిన ఫెడ్ మీటింగ్లో కూడా చెప్పారు ఎకనామిక్ డేటా కొంచెం అంటే ఇప్పుడు ఏదైతే డేటా జాబ్లెస్ క్లెయిమ్ డేటా ఇదంతా కూడా తక్కువ తక్కువ వస్తుంది చూసారా సో వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇది ఏ కానీ వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్ భూమి వద్దా రిసెషన్ వస్తుంది కదా నేను అదే చెప్పింది ఇంతకుముందు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు తగ్గిస్తే ఏమవుతుంది ఎకానమీ బాగుండాలి కదా సో బేసిక్ ఇప్పుడు ఎకానమీ అనేది బాగా డిటోరియేట్ అవుతుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించినంత మాత్రాన వెంటనే బూస్ట్ ఏం అవ్వదు ఓకే వడ్డీ రేట్లు పెంచంగా 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 స్లోగి ప్రొసేషన్ వచ్చింది కదా అలానే తగ్గించంగా తగ్గియంగా తగ్గియంగా స్లోగా మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది ఎకానమీ అనేది అంతా కూడా ఒకేసారి జరిగిపోదు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ కూడా పట్టచ్చు బట్ ఎకానమీ అనేది ఇన్స్టేబుల్గా ఉంది దానికి తోడు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కొట్టాయి సార్ ఓకే సార్ పైనుంచి కిందకి ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇట్లాంటి భయాలు వస్తే ప్రాఫిట్ బుకింగ్ అంతకు మించిగా జరిగిందేం లేదు ఐ హోప్ రిసెప్షన్ ఎలా రాబోతుంది ఎలా వస్తుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ థ్యాంక్ యూ అండి